నా పేరు పోశమ్మ సార్ పోశమ్మ ఎట్లా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినే రాలే సార్ ఇంకా రాలేదా రాలే అయ్యా సగం ఇల్లు కట్టిర్రా మేమే కట్టుకున్నాం సార్ ఇళ్ళ లేదు ఇళ్ళకి వర్కర్లే ఊరుకున్నాము బతకలేము కడుపులో కార్యం లేదు కాబట్టి ఉన్నంత వరకు చేసుకున్నాము మాకు చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీలకు ఇళ్ళ లేదు ఇక అట్లనే ఆగిపోయింది ఇక ఏం చేస్తాం సార్ పొలాలు గిట్ట ఏం లేవు సార్ ఏం లేవు ఇక మాకు దళిత బంధు వచ్చింది సార్ వచ్చింది ఇక ఇది వచ్చింది సార్ ఇద్దరు పుత్తల ఏది ఈ బస్ ఈ బండి అవును సార్ ఈ బండి ఎంత 10 లక్షలు వచ్చినాయి ఎంత వచ్చింది అది మా కోడలు నాది నా కోడలు ఇద్దరిది కలిసి 20 లక్షల బస్ వచ్చింది సార్ బస్ నడుపుకుంటారా నడుపుకుంటాం సార్ మంచిగా ఉన్నాయా అమ్మ వారం 10 రోజులల కట్టిస్తారట కావాలి గమ సార్ కావాలి కావాలి ఉత్తరానికి అయితే కేసీఆర్ సార్ మీ ఊరిని దత్త తీసుకొని అందరినీ బాగుపడుతున్నాడు మరి బాగుపడితేనే మొక్కుతాం ఇప్పుడు కూడా మాకు సారే రావాలని ఉంది సార్ అంతేనా మళ్ళీ కేసీఆర్ సార్ గెలుస్తాడా కేసీఆర్ సార్ గెలుస్తాడు మేము మొత్తం కేసీఆర్ సార్ వేయాలనే మేము తలుచుకున్నాం మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా నీకు నాకు తెలియదు సార్ తెలియదు మీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు ఎప్పుడు చూడలేదు చూడలే రాలేదు ఇటు ఇక వచ్చిర్రో ఏమో కానీ ఇక మేము కొన్ని రోజులు ఇక్కడ లేము సారు 2 సంవత్సరాల ఇక్కడ దళిత బంధు వస్తుంది వచ్చిర్రు సొంతం ఇదే ఊరు కానీ మేము అక్కడ బతకపోయినాము పనులు లేక ఇవ్వను ఈ రన్నతరముల్లో బతికొచ్చినాం నా ఇంటికి వస్తున్నాయని వచ్చినాము తింటాం ఇట్లనైనా కట్టుకుంటుందేమో బతుకుతారేమో మేము ఆగమైనా మా పిల్లలన్నా బాగుపడాలి మంచిగా ఉండాలి అని మా ఊరికి మేము వచ్చినాం సారు అంతే ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి కేసీఆర్ సార్ మంచిగానే ఉంది సార్ మళ్ళీ గెలుస్తాడంటావు మరి గెలుస్తాడు సార్ ఎవరు కోటి ఎత్తావు కేసీఆర్కే చేస్తా కేసీఆర్కే ఇట్లా ఇక్కడ మీ ఊళ్ళో మీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలియకపోయా నీకు మీ సర్పంచ్ తెలుసా మరి సర్పంచ్ తెలుసు సార్ సర్పంచ్ మంచిగా పని చేస్తాడా చేస్తాను చేస్తాను సార్ ఏమన్నాడు ఇవ్వలేమన్నారు ఇక నేనేమంటున్నా సార్ చేస్తాను అటేమో అసలు అటు ముఖాన కూడా కనబడతలేడు మా సర్పంచ్ అసలు ఇటు అత్తలేరు అటు అత్తలేరు అని అటు అంటారు కొద్ది ఇక నలుగురము నాలుగు రకాలు మాట్లాడుకుంటాం ఇక అయితే సార్ మాకు అన్నం తిన్న వాళ్ళకి మాకే తెలియాలి అంతేనా మొత్తానికి అయితే కేసీఆర్ సర్కారు మంచిగా ఉన్నది అంటూ ఏం పేరమ్మా బొలారం రేణుక ఎట్లా ఎట్లున్నాయి కేసీఆర్ సర్కారు బాగుంది సార్ బాగుంది ఏమైనా వచ్చినాయా స్కీములు మీకు అంటే దళిత బంధు వచ్చింది సార్ ఎన్ని పైసలు వచ్చినాయి 10 లక్షలు డైరెక్ట్ అకౌంట్లో పడ్డా ఏమో ఉన్నారు మేము పొలం మచ్చి కట్టినాం బోర్ వేసుకున్నాం బోర్ వేసుకున్నాం ఎట్లా ఎన్ని ఎకరాలు ఉన్నాయి 3.5 అంతే 3.5 ఎట్లా దాని రైతు బంధు వస్తుంది 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 ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఏమైనా శాంక్షన్ అయినాయా అంటే మేము వద్దన్న మాకు ఇదే ఉండాలి అన్నాం మేము అన్నారు ఓకే ఇంకా ఎట్లున్నది ఇక్కడ మీ సర్పంచ్ ఎట్లా ఎట్లా మీ ఎమ్మెల్యే తెలుసా తెలుసు ఎవరు మీ ఎమ్మెల్యే గుంగుడు సింత వచ్చింది ఎప్పుడన్నా వచ్చింది సార్ ఎప్పుడన్నా మాట్లాడారా మీరు అంటే ఇక మేము అంతగానో మాట్లాడలే కానీ రానైతే వచ్చింది అంటే మీకు మళ్ళీ ఎమ్మెల్యే ఆమె గెలిచేటట్టు ఉన్నదా ఎట్లున్నది పరిస్థితి ఉంది సార్ ఆమె వస్తుంది మళ్ళీ ఆమె గెలుస్తుందా పక్క పక్క సార్ ఎవరు కోటి అవుతా అయితే నువ్వు కేసీఆర్ కేసు కేసీఆర్ సార్ సింతే కాదు గుంగుడు సింత మేడం కాదు అయితే ఆమె కేసీఆర్ కూడా వస్తుంది కదా ఇక అంతేనా